వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో T20లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సూపర్ ఓవర్లో కివీస్పై కోహ్లీసేన విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్లో కివీస్ విధించిన 18 పరుగుల టార్గెట్ను టీమిండియా ఛేదించింది. సూపర్ ఓవర్తో మూడో T20లో ఫలితం తేలింది. సూపర్ ఓవర్లో భారత జట్టు 20 పరుగులు చేసింది. ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ 17 రన్స్ చేసింది. సూపర్ ఓవర్లో చివరి రెండు బంతులకు 2 సిక్స్లు బాదిన రోహిత్ శర్మ జట్టును గెలిపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు ఆరంభానిచ్చాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అతడికి తోడుగా నిలిచాడు. వీరిద్దరి జోరుతో 8 ఓవర్లకే స్కోరు 82కు చేరుకుంది. అద్భుతంగా ఆడుతున్న ఓపెనింగ్ జోడిని రాహుల్ను అవుట్ చేయడం ద్వారా గ్రాండ్ హోమ్ విడదీశాడు. అప్పుడు స్కోరు 89. ఆ తర్వాత వచ్చిన శివం దూబే నిరాశపరిచాడు. జట్టు స్కోరు 94 వద్ద అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. శాంటన్ ఊరించేలా వేసిన 16.6 బంతికి శ్రేయస్ స్టంపౌట్ అయ్యాడు. బౌండరీలు బాదుతూ ఊపు మీదున్న కోహ్లీ సైతం మరికాసేపటికే పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్ డెత్ ఓవర్లను కట్టుదిట్టంగా విసరడంతో స్కోరు 180 దాటుతుందా అని సందేహం కలిగింది. ఆఖర్లో మనీష్ పాండే, రవీంద్ర జడేజా మెరవడంతో స్కోరు 179కి చేరుకుంది. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 95 పరుగులు చేసి టీమిండియా బౌలర్లపై చెలరేగిపోయాడు. అయితే విజయానికి 3 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన సమయంలో షమీ బౌలింగ్లో యత్నించి విలియమ్సన్ కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.